డిసెంబర్ నెల 1వ తేదీ నుంచి పడితే 15వ తేదీ వరకు 2022 సంవత్సరం వరకు సింహ రాశి వారి పేరు మీద ఎలా ఉంది చూద్దాం. జానకిరామ్ దా ఎలా ఉంది జాతకం, భూత భవిష్యత్తు వర్ధమానం, వాళ్ళది ఫ్యూచర్ లైఫ్ ఎట్లా ఉంది. వారి జాతకంలో చెప్పాలంటండి, సీతమ్మ వచ్చింది, ఆంజనేయ స్వామి వచ్చిండు, ఇట్లా నెత్తిన పెట్టే సంకల జ్వాల వచ్చింది, మనుషులు శివుడు పార్వతి వినాయకుడు వచ్చిండు, మళ్ళీ వారి జాతకంలో రాధాకృష్ణుడు వచ్చిండు, రాక్షసులు వచ్చిండు. సింహరాశి వారి జాతకానికి మిశ్రమ ఫలితం ఉందండి. వారి జీవితం ఎంత కష్టం ఉందో అంత నష్టం ఉన్నది వారి జాతకానికి. ఈ 15 రోజులు ఏ పని చేసినా కానీ మాత్రం వైదల మీద వైదలు పడుతున్నాయి. ఈ నెల వెళ్ళిపోవాలి వారి జాతకంలో. ఈ నెల వెళ్ళిపోవాలంటే మాత్రం ఈ నెల మొత్తం కాదు, ఈ 15 రోజులు వెళ్ళిపోవాలి. పుణ్యం వరకు ఏ కొత్త కార్యక్రమాలు పెట్టుకోవద్దు. ఒకవేళ ఆల్రెడీ ఫస్టే మాట్లాడుకునే పెట్టుకునే పెండింగ్లో పెట్టుకున్నాయి అయితే అవి చేయొచ్చు. కలిసి వస్తుంది వారి జాతకంలో. జాయింట్ వ్యాపారం కలిసి రాదు. జాయింట్ అంటే కలిసి ఏరే వాళ్ళతో చేసి కలిసి వ్యాపారం పనికి రాదు. జమానత్ ఉండవద్దు. కానీ లక్ష్మి ఖర్చు పెట్టను పెట్టను అంటారు కానీ ఒకటేసారి ఖర్చు అవుతుంది. సింహరాశి వారి జాతకానికి మాత్రం అధిపతి రాశ్యాధిపతి సూర్యుడు. సూర్యుడు లాంటి జాతకం వాళ్ళది. క్లాస్ వైడే ఉంటుంది వాళ్ళకి. ఆ రాశి ఉన్నవారు మాత్రం తినడానికి గతి లేకపోయినా మాత్రం వాళ్ళు మాత్రం ఒకరి చేయకాడ అయ్యా అప్ప అని అడిగే మనుషులు కాదు. వాళ్ళకు మైనోధైర్యం ఎక్కువ ఉంటుంది, ఆత్మస్థైర్యం ఎక్కువ ఉంటుంది. ఉపవాసం ఉన్న ఉంటారు కానీ ఉద్దేర అడగరు, ఒకరికి నష్టపెట్టరు. కానీ మాత్రం ఎన్నో చాలా చిక్కులు చికాకులు పడి మాత్రం 15 సంవత్సరాల నుంచి పడితే 25 లోపల కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వారి ఏజ్లో. కానీ వారి జాతకంలో 20 సంవత్సరాల నుంచి పడితే మాత్రం 28 28 లోపల మాత్రం డెవలప్మెంట్ అవుతారు. 28 నుంచి పడితే 34 దాకా చిక్కులు ఉంటాయి. 34 నుంచి పడితే 42 సంవత్సరాల దాకా లక్ష్మీప్రద యోగం ఉంటుంది. 42 నుంచి పడితే 58 సంవత్సరాల దాకా తిరుగు ఉండదు వారి జాతకంలో. సింహరాశి జాతకానికి చూడాలని మంది మాత్రం మఖ నక్షత్రం వారు మల్లికార్జున స్వామి దర్శనం చేయాలి. పుబ్బా నక్షత్రం వారు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయాలి. గ్రహాలు చూడాలంటే మాత్రం 6 గ్రహాలు మాత్రం వారికి అనుకూలంగా లేవండి, 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి గ్రహ పూజలు చేయాలి, నవగ్రహ ధ్యానం చేయాలి, నవగ్రహాలకు పూజ చేయాలి. వీలైతే విష్ణు సహస్ర నామాలు చేయాలి. ఆడవారైతే మాత్రం లలిత సహస్ర దేవత నామం చేయాలి, చాలా మంచిది. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం కళ్యాణం కాని స్త్రీలకైతే మాత్రం కొన్ని ఇబ్బందులు ఆటంకాలు చాలా ఉంటాయి. ఎక్కువ మాత్రం పర్సనల్గా కళ్యాణమే చేసుకోవాలనుకుంటారు. కానీ అందరికీ ఒప్పించి చేసుకోవడం చాలా మంచిది. సొంతంగా చేసుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. విద్య విషయంలో చెప్పాలంటే మాత్రం ఎన్ని ఆటంకాలు వచ్చినా మాత్రం నిలబడే అవకాశం ఉంటుంది వారి జాతకంలో. కానీ మాత్రం వ్యాపారస్తులకు మాత్రం పర్వాలేదు. జమనత్ కావద్దు, మధ్యవర్తి కావద్దు. కానీ మాత్రం వాళ్ళు అవసరమైతే 100 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ 10000 కానీ మాత్రం వాళ్ళ ఇష్టం. ఎవరికైనా దాని మీద పోనీ అనుకొని ఇవ్వచ్చు, కానీ వస్తాయని మాత్రం ఎవరికి అప్పు ఇవ్వద్దు. ఒకవేళ ప్రాణం మీదకి వస్తే మాత్రం ఈ కుడి చేత్తు ఇవ్వాలి. అర్థమైందా? కుడి చేత్తు ఇస్తే మాత్రం తిరిగి రావండి. ఈ కుడి చేతికి లెఫ్ట్ హ్యాండ్ అనేది అనుకోకుండా ఆనించాలి. ఆనించడానికి ఒకరికి అర్థం కాదు. ఇట్లా జస్ట్ వేళ్ళు తాకినా చాలు, ఇస్తే వాళ్ళకి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతకంలో. సింహరాశికి అధిపతి మాత్రం సూర్యుడు కాబట్టి మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం సూర్య నమస్కారాలు చేయాలి. కానీ ఇంతమంది దేవుళ్ళని చేసినా మాత్రం ఫలానా సింహరాశి అని నేను కొందరు కించపరచలేదండి. ఏ రాశి అయినా సరే, ఏ నక్షత్రం అయినా సరే, ఏ పుట్టుకైనా సరే, ఏ జన్మస్థానమైనా సరే, కొందరు మాత్రం ఫస్ట్ మనకు ఉన్నది మాత్రం మాతృదేవభవ, పితృదేవభవ, గురుదేవభవ అన్నారు. వారిని మాత్రం చాలా వరకు పట్టించుకుంటలేరు. దాని మూలంగా చాలామందికి దరిద్రమవుతుంది, ఇబ్బందులు అవుతున్నాయి, చిక్కులు అవుతున్నాయి, చికాకులు అవుతున్నాయి, నానా అవస్థలు పడుతుండ్రు, చెప్పుకోలేని బాధలు పడుతుండ్రు. అని మాత్రం అది ఒకటి, తల్లిదండ్రులకు మాత్రం సేవనం చాలా చేయాలి, చేస్తే చాలా మంచిది. ప్రత్యక్ష దైవం సూర్యుడు కావచ్చు, కానీ ఫస్ట్ దేవుడు ఉన్నాడు. మనం అమ్మ నాన్న ఈ వంశం ఏందనేది ఫస్ట్ దేవుళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు. వాళ్ళు మంచోళ్ళు కానీ ఇబ్బందులు పెట్టేటోళ్ళు కానీ అని వారికి దగ్గర తీసుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే దూరం పెడతారు. వీళ్ళతో ఎప్పుడు కిరికిరి చికాకు ఉంటుందని తప్పుకోలేక దూరం పెట్టడానికి సహజమే. కుటుంబంలో గొడవలు రాంది, ప్రతి కుటుంబంలో ఉంటుంది గొడవలు. దాని గురించి మాత్రమే ఇది అనాథ హాస్టలు, అనాథ కాడ, అక్కడ పెంచడం ఇక్కడ పెంచడం పెట్టవద్దండి, అది మహాపాపం. మీరు ఎన్ని పూజలు చేసినా పురస్కారాలు చేసినా ఫలితాలు ఉండవు. అది
ఇది చెప్పే దేనికంటే అండి, ఎవరిని కించపరచాలని కాదు, ఎవరి ఉద్దేశం వారిది. ఇది చేస్తే ఏంటంటే ఏమైనా దోషాలు ఉంటే, చిక్కులు ఉంటే, చికాకులు ఉంటే, ధనపీడ, ఆరోగ్య పీడ సమస్యలు, ప్రతి మనిషికి సమస్య ఉంటుంది. మనిషి సమస్య అంటూ లేదు, సమస్య లేనంటే మనసు లేడు. అది కలిసి వచ్చే అవకాశం ఉందండి. తల్లిదండ్రులకు మాత్రం యథావిధిగా ఇంటికి తెచ్చి మాత్రం, వాళ్ళకు మాత్రం కొంచెం సేపు సంతోష పెడితే మాత్రం వారికి మాత్రం శుభ ఫలితాలు అయ్యే అవకాశం ఉన్నదండి. అనుకున్నది అయ్యే అవకాశం ఉన్నదండి. ఇది చూసి విని ఆచరించే వారికి మాత్రం మంచి జరిగే అవకాశం ఉందండి. శుభం భూయత్.